దేశీ ప్రజా ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు డాలస్లో జరుగుతున్న ప్రవాస గర్జన కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చేసారు. తో పాటు మాట్లాడడానికి డాక్టర్స్ రెడీగా ఉన్నారు. తన గురించి తనని అడిగి అసలు ఏం ఎలా జరిగింది ఈవెంట్. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నామండి, థ్యాంక్ యూ. నా పేరు జయదీపిక, నేనేమో కార్డియాలజిస్ట్ ని న్యూ మెక్సికో నుంచి. సో ఇట్ వాజ్ అ 7 hour రైడ్ ఫర్ మీ. 7 hours డ్రైవ్ చేసుకుని ఇక్కడికి వచ్చాను. అండ్ వీకెండ్స్ నా కాల్ స్కెడ్యూల్ మార్చుకున్నాను, అండ్ ఆల్సో లైక్ నా పేషెంట్స్ అంతా రీస్కెడ్యూల్ చేయాల్సి వచ్చింది ఇక్కడికి రావడానికి. బట్ ఇట్ వాజ్ అ వెరీ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ వెరీ వెల్ ఆర్గనైజ్డ్ ప్లేస్. అండ్ ఐమ్ వెరీ గ్లాడ్ టు బి హియర్. సో పవన్ కళ్యాణ్ గారు కలిసిన తర్వాత అసలు మీకేమనిపిస్తుంది? జనసేన పార్టీ గురించి కానివ్వండి, లేదంటే మీరు ఏమనుకుంటున్నారు? హీస్ అ వెరీ వెరీ సింపుల్ గాయ్ అండి. ఇంతకుముందు కూడా చూశాను, బట్ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ వాస్ టోటలీ డిఫరెంట్. వెరీ సింపుల్ పర్సన్ అండ్ వెరీ గుడ్ వాల్యూస్, ఎస్పెషలీ హెల్త్ కేర్ కానీ, ఆయన కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఆయన ఏమైతే కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పెడదామనుకుంటున్నారో, అండ్ విమెన్ ఎంపవర్మెంట్, ఐ థింక్ దీస్ ఆర్ ఆల్ వెరీ గుడ్ యూనో వెరీ గుడ్ ఐడియాస్. అండ్ ఐఎమ్ వెయిటింగ్ టు సీ వాట్ హిస్ ఫస్ట్ 3 ఫైల్స్ హీస్ గోయింగ్ టు సైన్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఆర్ గోయింగ్ టు బి. దానికోసం ఐఎమ్ రియలీ వెయిటింగ్. చాలా చక్కగా చెప్పారండి. అంటే వైద్యంలో కూడా, అంటే హెల్త్ కేర్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ డిస్కషన్స్ కూడా డాక్టర్స్ చాలా చేశారు కదా, సో వాటి గురించి మీ ఒపీనియన్. సో ఎవరికైనా బేసిక్గా ఒక పర్సన్కి ఇంపార్టెంట్ అయింది ఆర్ యూనో జనాలకి ఇంపార్టెంట్ అయింది ఏంటంటే 3 things, ఒకటి ఫుడ్, ఒకటి హెల్త్ కేర్, ఒకటి ఎడ్యుకేషన్. ఇప్పుడు మనం హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ని సపోర్ట్ చేయగలిగితే ఇంకా ఫుడ్ ఆటోమేటికలీ యూనో ఐ థింక్ దే విల్ ఎర్న్ ఇట్, దట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్. బట్ దీస్ ఆర్ ద 2 things హీస్ టార్గెటింగ్ విచ్ ఆర్ రియలీ ఫ్యాంటాస్టిక్. ఎడ్యుకేషన్ ఏమో కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పెట్టి యూనో అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్, వెదర్ యూ కమింగ్ ఫ్రమ్ గవర్నమెంట్ స్కూల్ ఆర్ ప్రైవేట్ స్కూల్, విచ్ ఆల్రెడీ స్పోక్ అబౌట్, ఐ థింక్ దట్స్ అ వండర్ఫుల్ ఐడియా. తర్వాత హెల్త్ కేర్ కూడా హీస్ కాన్సన్ట్రేటింగ్ క్వైట్ అ బిట్ ఆన్ హెల్త్ కేర్. ఐ థింక్ ఈ రెండు చేయగలిగితే ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ సపోర్టివ్, ఎస్పెషలీ ఫర్ ద లోవర్ సోషల్ ఎకనామిక్ క్లాస్ పీపుల్. ఎందుకంటే వాళ్ళకి లో సోషల్ ఎకనామిక్ క్లాస్కి వచ్చేసరికి వాళ్ళు ఎక్కడ వెనకబడిపోతారు? మోస్ట్లీ వెనకబడిపోయేది ఎప్పుడు అంటే, ఎప్పుడన్నా కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ సిక్ అయితే యూనో వాళ్ళకి అప్పుడు అప్పు చేసుకోవాల్సి వస్తుంది వాళ్ళు, ఆర్ ఏమవుతుందంటే వేరే ఫ్యామిలీ మెంబర్స్ని పనికి పంపించాల్సి వస్తుంది. సో అప్పుడు స్కూల్స్ నుంచి వాళ్ళని తీసేసి పనికి పంపిస్తారు. సో మనం హెల్త్ కేర్ని ఇవ్వగలిగితే వాళ్ళకి ఇట్స్ గోయింగ్ టు బి లైక్ వెరీ సపోర్టివ్ ఫర్ ద ఫ్యామిలీ. అట్ ద సేమ్ టైమ్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ టైం ఎప్పుడు అప్పు చేస్తారు, ఏమైనా ఎడ్యుకేషన్ పిల్లల ఎడ్యుకేషన్ కోసం కానీ దానికోసం కానీ చేస్తారు. ఇన్ ఇఫ్ యూ కెన్ సపోర్ట్ దీస్ టూ, ఇట్స్ గోయింగ్ టు బి వెరీ గుడ్. అండ్ ఐ థింక్ దట్స్ వాట్ హీస్ ట్రైంగ్ టు డూ. ఐ థింక్ హీస్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ లీడర్. చాలా చక్కగా చెప్పారండి, థ్యాంక్ యూ సో మచ్ టైం తీసుకొని మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు.